తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకుల అక్రమ అరెస్టులు తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజువాక మాజీ శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహాదీక్షలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులపై జగన్ కక్ష సాధింపు ధోరణిలో పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి అమరావతి రాజధానిపైన అలాగే బీసీ నాయకులు అక్రమ అరెస్టుపైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమరావతిని పూర్తి స్థాయి నిర్మాణం చేసి మరి ఆ రోజు మరి అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు అపోజిషన్ లో ఉండి 30,000 ఎకరాలు గాని అమరావతి రైతులు గారు ఇస్తే మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. కానీ ఈరోజు చూస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అమరావతిని విస్మరించారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు నిండి సభలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే మరి సుమారు చాలామంది రైతులు వారి ప్రాణాలు కోల్పోయారు ఈ పోరాటంలో. వారికి ఆత్మశాంతి కలగాలని వారికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాల్ని మరి మీరు గుర్తించి అమరావతి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఒక రాజధాని నిర్మాణం చేయడానికి 100,000 కోట్లు అవుతుంది, అమరావతి నిర్మాణం చేయడానికి 100,000 కోట్లు అవుతుందని చెప్పినటువంటి సందర్భం అది మరి ఊరు రాజధానికి నిర్మాణం చేయడానికి ఎంత అవ్వాలి? 300,000 కోట్లు అవ్వాలి కదా. కనుక ప్రజలు మీరు అంటున్నటువంటి మాటలు వారు నవ్వుపోతున్నారు. మీరు గుర్తు చేసుకోవాల్సింది ఆ రోజు నిండి సభలో మీరు ఇచ్చినటువంటి మాటకి మీరు ఇచ్చినటువంటి మద్దతుకు కట్టుబడి అమరావతి నిర్మాణం చేయండి అని చెప్పేసి మేము ప్రజారాజ్యాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈరోజు బీసీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నిన్న కొల్లి రవీంద్ర గారు మర్డర్ కేసు ఉంటే ఆగా మా మర్డర్ చేశారని ఆయన సౌమ్యుడు అనే పేరున్నటువంటి కొల్లి రవీంద్ర మీద మీరు మర్డర్ కేసు పెట్టారు. మొన్న అచ్చివ్ నాయుడు గారి మీద సుమారు 300 మంది వెళ్ళి అరెస్ట్ చేశారు. అలాగే అప్రచారికుడు అనుకున్నటువంటి యనమల కృష్ణ గారి మీద, యనమల రామకృష్ణ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఎంతో మంచివాడు అనుకున్నటువంటి చిన్న రాజప్పని మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే అపోజిషన్ మిమ్మల్ని ఎవరైతే నిలదీస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అంటగడత మిమ్మల్ని ఎదిరిస్తున్నారో, మిమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారో వారికి మీరు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. అలాగే మీరు అరెస్ట్ చేసే తీరు కక్ష సాధింపులాగా ఉందని చెప్పి మీరు తెలియజేస్తూ ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి మీ చర్యలు మానుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లీడర్స్ చెప్పినటువంటి మాటలు ప్రజలు తీసుకుంటారు, వాళ్ళకి అందరూ బెరిజి వేసుకుంటారు. ప్రజలు మన అందరికంటే తెలివైన వాళ్ళే. కానీ మీరు కక్ష సాధింపుతో, కేవలం కక్ష సాధింపుతో చేసినటువంటి బీసీ నాయకులపైన మీరు అరెస్టులు వెంటనే మానుకోండి అని చెప్పి మేము హిత పలుకుతాం. ఇప్పటికైనా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా మేము పోరాటాలు ఇంకా విరుద్ధం చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి తక్షణమే బీసీ నాయకుల్ని పైన పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకోవాలి, అమరావతి నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. బీసీ నాయకులపై అక్రమాస్తుందో?